ఏం హీరో పొద్దున్నే అవన్నీంద్రా బొకేలు ఇవి ఇల్లు ఏం పేరు నీ పేరు ఇదిగో నీకే తీసుకోరా ఏం పేరు నీ పేరు ఏం బాలి నీ వాడు గాడు పట్టకొస్తే ఏమ్మా ఇల్లు పడలేదు సార్ 6 నెలలు అయితే ఏం చదువు ఎందుకు ముఖంగా సునీల్ ఇది ఆల్రెడీ పడింది ఇది కదా ఇది లింక్ అయింది మీకు అస్సలు పడది సొంతంగా కట్టుకోండి వెళ్ళారు సార్ అవును నీకు అసలు నీకు పట్టా ఎలా ఇచ్చినారా ఆల్రెడీ హౌసింగ్ కింద లింక్ అయిన 90 డేస్ ఎలా ఇచ్చినాము ఇప్పుడు వీళ్ళతో ఇదే కదా ఇప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు వాళ్ళే లాస్ట్ వచ్చిందమ్మా ఆధార్ నెంబర్ కొట్టాలి చూపిస్తాను సార్ జల్లటిక్ ఎలా లింక్ అయింది ఎలా ఇచ్చినారు ఎవరమ్మా ఇది ఈ వార్డు కదా నీకు ఆ రోజే చెప్పింటారు కదా నీది వేరే వాళ్ళకి లింక్ అయింది అమ్మా అని చెప్పింది నీకే పట్టా ఇచ్చినాము నెంబర్ ఎంత 3000 చూడు 3414 పీనా మేము చెప్పింటాం కదా వేరే వాళ్ళకి లింక్ అయిందని చెప్పి అసలు ఎట్లా వస్తుంది మళ్ళీ లింక్ అయిన దానిలోకి ఎలా జనరేట్ చేసి ఇచ్చినారు మొదట్లో మేము వెరిఫై చేసి ఉంటాం తల్లి ముందే అసలు ఈ స్టేజ్ వరకు రాకూడదు కదా లాస్ట్ టైం అంటే నా దృష్టికి కూడా వచ్చినాయి వాళ్ళది ఏదో వేరే వాళ్ళకి లింక్ అయిందంటే మనమే చూసి పేదోళ్ళే ఇచ్చేసేయండి అని చెప్పింటాం పట్ట ఏం పేరు ఇచ్చి చాలా మందికి మనమేమో సొంతంగా కట్టుకోమని చెప్తాను సార్ కానీ కొంతమంది ఏమో కట్టుకుంటారు కొంతమంది ఇంకా బిల్లు కానే కాదని చెప్పి 1 నెల 5 మంది ఇస్తున్నారు సార్ ఇప్పుడు నాకు ఇట్లే పోయింటమ్మా నీలాంటి వాళ్ళు ఏమడిగింటారు మేము పేదోళ్ళము వేరే వాళ్ళకి లింక్ అయింది సార్ మాది ఇది ఇది అంటారు నేనేం చెప్పింటాను సరే ఇచ్చేసేయండి వాళ్ళది ఏముంది వాళ్ళ తప్పు కాదు కదా ఎవరికి లింక్ అయిపోయింది ఇచ్చేసేయండి అని వింటాం ఆ రోజు కూడా మేము చెప్పింటాం మీరు ఇది పడదు ఇది ఎవరితో చూడు ఆల్రెడీ ట్రేస్ అయింది సార్ మన ఏది లింక్ అయింది ఎవరు అయితే మేము ఒక నిమిషం ఆధార్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళు టెస్ట్ చెప్తే వాళ్ళు మళ్ళీ 7 ఏళ్ళు కట్టుకుంటారు ఫోన్ అంటే ఆడవారు తీసుకున్నారు నిమ్మలకుంటారు మళ్ళీ 7 ఏళ్ళు వాళ్ళు పిలిపించి ఆడితే మళ్ళీ మాట్లాడినట్టు సిఎస్ వాళ్ళు ఏమన్నా అంటే సిఎస్ఆర్ దగ్గర వచ్చేసి రిజిస్టర్ సార్ ఉందా సార్ అంటే మాది వాళ్ళ తప్పు అది వెళ్ళి పోయినా సార్ నేను కూడా పోయింది సార్ చెప్తే కానీ కుంటూరు మన జయమ్మ అమ్మ మన లేదు లేకుంటే ఎక్కింది నా మీద ఈ కేసులో ఫస్ట్ మీకు చెప్పినా మీరు స్టేషన్ కూడా పిలిపించినారు ఆ రోజు మీ ఎస్ఐ ఉండి నిమ్మలకుంటలో వీళ్ళ పేరు మీద ఇల్లు తీసుకున్నాడు తర్వాత మళ్ళీ ఇల్లు దీంట్లో ఓటీపీ పెట్టి తీసేయాల అలా తీసేద్దాం అనుకుంటే వాడు మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఇల్లు తీసుకున్నాడు వీళ్ళ ఆధార్ కార్డు పెట్టుకొని ఆడ ఇల్లు కట్టించినాడు వాడి సొంత ఆధార్ కార్డు పెట్టుకొని ఇక్కడ కట్టించినాడు ఇప్పుడు అది ట్రాన్స్ఫర్ చేయలేము వాడు ఇక్కడ ఇల్లు కట్టించుకోకుండా మేము ట్రాన్స్ఫర్ చేసేసి ఇది క్లియర్ చేసిందాం మనం ఇట్లాంటి దానిలోకి మామూలుగా లింక్ అయిన దానిలోకి మనం ఒప్పుకోము కానీ సరే పేదోళ్ళు మేము మా తప్పు లేకుండా ఎక్కడో జరిగిపోయింది ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ తప్పు వల్ల జరిగిపోయిందంటే ఇచ్చింటాం ఈరోజు ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకు బిల్స్ రావు ఇప్పుడు ఇట్లాంటి సమస్య అని పిలిపించేసి దాంట్లో కొద్ది డబ్బులు అన్న ఇప్పించేసి వీళ్ళ పేరు మీద తీసుకున్నారు వాళ్ళు సీ దగ్గరికి వెళ్ళమ్మా సరేమ్మా మీరే హ్యాండిల్ చేయండి ఏమ్మా బాగున్నావా ఉన్నాయి కదా తల్లి అది కూడా ఇది కూడా రెండు లేదా ఏం చేయిపోతానా ఒకసారి అన్నీ చేయమని ఎక్కడా నువ్వు జీవానందేనా క్వశ్చన్ అమ్మా ఏమైనా ఉన్నాయా సమస్య కాలువలో రోడ్ లేనా చేయిస్తాను తల్లి ఎక్స్టెన్షను విపరీతంగా పెరిగిపోతానమ్మా అది ఎట్లా అంటే మామూలుగా ఎవడైతే మీకు అమ్మినాడో వాడు అన్నీ వేసేయాల కాలువ రోడ్లు మన ఊర్లలో కానీ ఎక్కడైనా అది అలవాటు లేదు ఏదో తక్కువకి వస్తుంది కదా అని మనం కొనుక్కుంటా పోతా అంటాము చేయిస్తారులేమ్మా కొద్దిగా టైం కావాలమ్మా బాగున్నారు కా బాగున్నానేనా
ఏమో బాగున్నారా? ఏం చదువుతున్నా హీరో? డిప్లొమా. డిప్లొమా ఏ దాంట్లో? మెకానిక్. వాట్ నెక్స్ట్? డిగ్రీ. రాసినవ దానికి ఏదో ఎగ్జామ్ ఉంటుంది కదా. కౌన్సిలింగ్. నువ్వున్నానా? ఇప్పుడా? ఇప్పుడే తెల్లారినట్టుంది నీకు? ఇప్పుడే తెల్లారినట్టుంది. మన స్కూల్లోనే బాగానే ఉందా స్కూలు? చదువు ఆటలు బాగున్నాయా? ఫుడ్ అంతా ఏమైనా ఉన్నాయమ్మా సమస్య? బాగున్నావు కదమ్మా. ఈ రోడ్డు కాలువలే చేస్తానులేమ్మా, కొద్దిగా టైం తీసుకుంటాను. బాగున్నా? ఏమో బాగున్నారా? జనరల్లోనే తెప్పించుకుందా డ్రైవర్ సార్. బాగున్నాను. ఏమో బాగున్నారా? సైడ్ కాలువలు ఏమన్నట్లు చేపిస్తారమ్మా. ఇప్పుడు ఇది ఇంతకుముందు పంచాయతీ కింద ఉండే అవే లేమ్మా, వేయిస్తారులేమ్మా. దానిలోకే చెప్తున్నా, ఈయనకి చెప్పాలా నీకు చెప్పాలా? ఏం పర్లేదు మళ్ళీ. సో ఇంతకుముందు సత్సాయి కింద ఉండేది ఇవన్నీ పల్లెలు తెలుసు. నేనే నీళ్లు కావాలని చెప్పేసి దీన్ని దీంట్లో మున్సిపాలిటీలో. ఆయన ఇంతకుముందు సూర్య ఉన్నప్పుడు ఏం చేసినాడు? మీ ఇతన్ని కౌన్సిలర్గా చేసినాడు, ఆడు ఏం చేయను అన్నాడు. ఇతనేమన్నాడు? నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా చేపిస్తాను అన్నాడు. ఏదో ఒకటి హెల్ప్ చేయండి సార్ కొంచెం. తప్పకుండా నేనే వచ్చి దీనికంతా ఇక్కడ నీళ్ళ సమస్య ఉందని నీళ్ళ సమస్య తీర్చిన నేనే. అది కాదు కాలువలు, ఇది నిరంతర ప్రక్రియ అమ్మా. ఒక దాని తర్వాత ఒకటి చేయాల్సింది, చేపిస్తానులేమ్మా. ఎక్స్టెన్షన్ ఏరియా ఇవన్నీ కూడా ఇంత ఇంత లాంగ్ ఊరవతలు. ఇప్పుడు చూడు, నాలుగు ఇండ్లే ఉండేది. ఊరవతలంతా ఎక్స్టెన్షన్ ఏరియా, వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను. సరేనా? ఉంటామ్మా, చేయిస్తానులేమ్మా. ఏమైనా హీరో బాగున్నావా? ఇండ్లు సొంతమా బడిగా? ఎందుకు తల్లి? ఇప్పుడు మార్చుకున్నాను సార్. మరి నువ్వు అన్ని కర్ణాటకలో పెట్టుకొని మాకు కావాలంటే ఎట్లయితే తల్లి? మార్చుకున్నాను సార్. నేను అంతా మార్చుకొని చాలా అమ్మఒడి కూడా పడలేదు. ఒక్క నిమిషం, కర్ణాటకలో ఆధార్ రేషన్ కార్డు కూడా అక్కడ అప్లై అయింది, నెంబర్ వచ్చింది. మళ్ళీ నువ్వు కర్ణాటక రేషన్ కార్డు ఎన్నేళ్ళు అయినా కావచ్చు తల్లి, నువ్వు కర్ణాటక రేషన్ కార్డు పెట్టుకొని కర్ణాటక ఆధార్ కార్డు పెట్టుకుంటే ఇక్కడ ఎందుకు వస్తాయి పథకాలు? ఈ మధ్యనే కదా నువ్వు మార్పించుకునేది. ఈ మధ్యనే కదా, ఎప్పుడు మార్పించుకున్నావు? ఆయనదైతే ఇక్కడ ఉంది అక్కలు అన్నీ సార్, ఇంతకుముందు అప్డేటింగ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు అమ్మఒడి దీనికి ఎందుకు రాలేదు? అమ్మఒడి వచ్చేసి తీసుకుంటా రావట్లేదు సార్. స్కూల్లో టూ టైమ్ అప్పుడు స్కూల్ నుంచి ఇటుకు వచ్చిందా? ఏంబా రిజిస్ట్రేషన్? అమ్మఒడిది ఎందుకు రాలేదంట? ఏమని రేషన్ కార్డు మనకి ఇక్కడే ఉంది. రేషన్ కార్డు ఈ మధ్యన చేసింది. ఏ స్కూల్లో చేర్పించిన తల్లి? గవర్నమెంట్ స్కూల్. ఏం చదువుతున్నారు? ఓ పాప మూడో తరగతి, ఓ పాప రెండో తరగతి. రేషన్ కార్డులు ఉన్నారు? చూడు ఒకసారి, చెక్ చేయు సార్. ఇదేనా కొత్త ఆధార్? ఇదే రేషన్ కార్డ్? అది కాదు మా రెండు రెండు రేషన్ కార్డు తీసుకుని. అంటే కర్ణాటక పెట్టుకుంటే బాగా దాని మీదకి వస్తాయి. ముందుకు మిస్ ఎందుకు మ్యాపింగ్ చేస్తే వస్తాయి లేవన్నీ?